మన పార్లమెంట్లో ఆ మధ్య రెండు సంవత్సరాల క్రితం నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు, పార్లమెంట్ అంటే అందరికి తెలుసు, గొడవ గొడవగా ఉంటుంది, రచ్చరచ్చగా ఉంటుంది, కేకలు కేరింతలు పేపర్లు ఇసేసుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ సందర్భంలో ఈ గొడవలు మనకెందుకులే, నేను తలంచుకుని సెల్ ఫోన్ చూసుకుంటున్నాను. ఆల్ ఆఫ్ ఎ సడన్ సైలెన్స్ అయిపోయింది మొత్తం పార్లమెంట్ రాజ్యసభ అంతా. ఏంటి ఇంత సడన్గా అయిపోయింది, ఏమైందండి? నేను తలైతే చూస్తే అందరు తలలు పొద్దుతిరుగు పువ్వులాగా ఒక పక్కన చూస్తున్నాయి. నేను చూశాను ఒక అందాల రాశి, ఒక అద్భుత సౌందర్య రాశి వెలుగుతూ ఒక అంటే సూర్యుడిలాగా అంటారు అందరూ పొద్దుతిరుగు పువ్వులు అయితే లోపలికి వస్తున్నారు. ఆ తర్వాత నేను అందరు చూశాను నోళ్ళు వెళ్ళగక్కుంటూ అలా చూస్తున్నారు. ఆ అందాల రాశి, ఆ బ్యూటీ, ఆ ఎవరో కాదు మెరుస్తున్న తార ఎవరో కాదు, నా తోటి రాజ్యసభ సభ్యురాలు ఆ సమయంలో, అది రేఖ గారు. మీకు గుర్తుందా? మీరు ఎంతమంది నా రోజు డిస్టర్బ్ చేశారు? వాళ్ళ ప్రాబ్లమ్స్ చర్చించుకుందాం అంటే చర్చించుకోనివ్వకుండా వాళ్ళు తెచ్చుకున్న మ్యాటర్ మర్చిపోయేలా చేశారు. ఆ రోజున సభ జరగలేదంటే ఒట్టు. ఆ తర్వాత తెలుసుకున్నారు ఆవిడ, ఓహో నేను రావడం అనేది రాజ్యసభకి కొంచెం డిస్టర్బెన్స్, కొంచెం తగ్గిస్తే బెటర్ ఏమోనని ఆవిడ అప్పుడప్పుడు గెస్ట్గా వస్తూ ఉండేవారు. తెలుసు ఆవిడకి ప్రాబ్లం, నేను వస్తే కనుక వీళ్ళందరూ దేశ సమస్యలు మాట్లాడరు, అటు చేసి ఇటు ఒక పక్క చూస్తూనే ఉంటారని చెప్పేసి. ఇది అతిశక్తి కదా, నిజంగా జరిగింది. అండ్ అలాంటి స్టాండింగ్ బ్యూటీ, అండ్ ఆవిడ టైమ్లెస్ గ్లామర్, ఏజ్లెస్ బ్యూటీ, ఎవరు అంటే ఒక రేఖ గారు తప్ప ఇంకెవరి గురించి చెప్పుకోగలం. అలాంటి రేఖ గారి చేతుల మీదుగా నేను ఒక లెజెండరీ అవార్డ్, ఆ లెజెండరీ పర్సనాలిటీ చేతుల మీదుగా ఫిలింఫేర్ అవార్డ్ నేను తీసుకోవటం, లెజెండరీ అవార్డ్ ఫిలింఫేర్ అవార్డ్ ఇచ్చింది, అది నేను జీవితంలో మర్చిపోయినట్టు అద్భుతమైన సంఘటన. అండ్ అలాగే ఈ మధ్యనే 15 రోజుల క్రితం నేను వారితో ఫోన్లో మాట్లాడాను వేరే విషయం మీద. అంటే నా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, 80s క్లబ్ అని సౌత్ ఇండియన్ స్టార్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసేది. ఈసారి స్పెషల్ గెస్ట్గా మీరు రావాలి, మీరు ఉంటే కనుక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, బాగుంటుందంటే రావడం ప్రయత్నం చేస్తా అన్నారు. చూడాలి వస్తారు రారు అది వారికి. అండ్ శ్రీదేవి అట్లా రేఖ గారు వారిని మేము కాలేజీలో ఆల్మోస్ట్ నా కాలేజ్ ఫినిష్ అయ్యే రోజుల నుంచి చూస్తున్నాను. అండ్ ఉత్సవ చూశాను, సిల్సిల, బీవీఐతో ఐసి, ఇంకా అన్ని రకాల సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం. అలా చూస్తూ పెరిగాం మేము. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా వరుసగా సినిమాలు చూస్తూనే ఉన్నాను నేను ఆవిడ. అండ్ ఆవిడ నేను నిజంగా ఆరాధించే నటీమణిలో ఆవిడ ప్రధానంగా ఉంటారు. ఆవిడంటే అంత ప్యాషనేట్, ఆ విషయం ఆవిడకి తెలుసు కూడా, ఎన్నోసార్లు చెప్పారు కూడా నేను. అండ్ ఈ రోజున వారికి నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం అన్నది, అది ఆవిడకి ఎంత సంతోషం తెలియదు, కానీ నాకు మాత్రం అపరిమితమైన సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఫార్చునేట్ రేఖ గారు. అండ్ ఈ రోజున ఆ నక్కిని నాగేశ్వర అవార్డు రావటం ఆవిడకి గౌరవం, వారికి ఆ అవార్డు ఇవ్వటం నాకు గౌరవం. అండ్ రేఖ గారి మీద నాకు అంత అభిమానం ఉంది. అంటే ఎంతగా ఆవిడ ఇష్టపడతారంటే అంతగా ఇష్టపడతాం. ఆ ఇష్టానికి నేచర్ స్పందించిందో తెలీదు. నా భార్య నాకు రేఖ గారు సురేఖని దొరికింది. సురేఖని అందరూ సురేఖ అని పిలుస్తారు, నేను మాత్రమే రేఖ అని పిలుస్తాను. ఎందుకంటే రేఖ అనుకుంటుంది నా పేరు సురేఖ కదా, అందుకు రేఖ అని పిలుస్తాడేమో అనుకుంటుంది. కానీ తెలియదు ఆవిడ నా అభిమాన నటీమణిని, నా ఆరాధ్యంగా ఆరాధించిన నటీమణిని దృష్టిలో పెట్టుకుని తను రేఖ అని పిలుస్తుంటాను. ఇంతవరకు ఆ విషయం తెలియదు. ఓ నాగార్జున ఇది నా వైఫ్ చూడపోతే బెటర్, ఎడిట్ చేసి పక్కన పెట్టండి. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా మిత్రుడు నా సోదరుడు నాగార్జున గారికి, వారి కుటుంబ సభ్యులు 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అండ్ మరొకసారి అవార్డు విన్నర్స్కి అటు శ్రీదేవి తరఫున బోని కపూర్ గారికి, మా ఆరాధ్య నటీమణి రేఖ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను. అండ్ ఇక్కడ కంక్లూడ్ చేసే ముందు నేను సుబ్బరామరెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన కళల పట్ల, కళాకారుల పట్ల ఆయనకున్న అభిమానం అంత ఇంత కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతీది
ఇంత బాగా ఒక ఈవెంట్స్ జరుగుతున్నాయి, కళాకారులకు ఇంత గౌరవం లభిస్తుంది, కళాకారులకు ఎంత ఉత్సాహంగా ఉన్నారు అంటే వాటి ప్రధానమైన కారణం టి సుబ్రహ్మరెడ్డి గారు. ఒక అవార్డు ఫంక్షన్ చేసినా, ఎవరికైనా ఏదైనా ఒక సక్సెస్ జరిగితే వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఉత్సాహపరుస్తూ వారికి మరింత ప్రోత్సాహం అందివ్వాలన్న సుబ్బరామరెడ్డి గారు. నాలాంటి వాడికి మీకు కొత్త ప్రోత్సాహం ఎందుకంటే అంటుంటే, కాదు కాదు సైరా పెద్ద హిట్ అయింది, నీకు నేను సన్మానించుకోవాలంటూ ఎంతో ఉత్సాహపడిపోతారు, ఎంతో తపన పడతారు. ఈ ఏజ్లో కూడా ఆయన వయసును కూడా మీరు ఉత్సాహంతో ప్రోత్సాహంతో ఎంతో ఎనర్జెటిక్గా ఆయన మమ్మల్ని అందరినీ ఆయన గౌరవించి తీరు చూస్తుంటే కనుక భగవంతుడు ఆయనకి మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలి, మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి, ఆయన ఆయుష్ నిండు నూరేళ్ళు బతకాలి, తద్వారా కళాకారులకి కళావంతులకి ఆయన తరపున సముచితంగా ఆయన బాధ్యత మీన్ ధర్మం నెరవేరాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.